Telangana, Veravanita, Ujamanaikralu, Chakali, Ailam, Vartanti, Paraskarinchukuni, Karimnagar, Vembadi Jillalo, Vedikulu Nirvahincharu. Rajaka Sanghamto Patu Paluru Praja Pratinidhula Adhvaryamlo, Ee Vedikulu Jarigayi. Chakali, Ailam, Sphoorthini Prati Okkaru, Adarshanga Teesukuni, Munduku Sagalani, Paluru Nayakulu, Akankshincharu. Chakali, Ailam, Aashayalu Konasagistu, Yuvata, Jeevanam Konasaginchalannaru. Telangana, Viranari Chakali, Ailam, Vartanti Vedikulu, Sultanabadlo, Ghananga Nirvahincharu. Pedapalli Jilla, Sultanabadlo, Chakali, Ailam Vigrahaniki, Polamalu Vesi, Nivaldar Pincharu. Rajaka Sangham Adhvaryamlo, Ee Karyakramam Jarigindi. Telangana, Viranari Chakali, Ailam, 35va Vardhan Sandarbhanga, Palu Karyakramalu Chepattamani, Mandala Rajaka Sangham Adhyakshulu, Srinivas Teliparu. Pedapalli Jillaku, Chakali, Ailam Peru Pettalani, Prabhutvanni Koraru. Chakali, Ailam Jayanti, Vardhanti, Prabhutvam Adhikarikanga Nirvahinchalani Demand Chesaru. రజకులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. వీరనారి చాకలైలమ్మ 35వ వర్ధంతి జరపడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మా సుల్తానాబాద్ రజకులు అందరం కలిసి ఐకమత్యంగా వర్ధంతి చేసుకుంటున్నాం. అలాగే ఈ నెల 26న సుదా మన ఐలమ్మ గారి జయంతి ఉన్నది. దాని సుదా జయంతి అన్న కనీసం గవర్నమెంటు అధికారంగా ప్రకటించి పెద్దపల్లి జిల్లాకు జిల్లా పేరు పెడతాను సుదా ఒక మాటలో అన్నారు. దాని సుదా గవర్నమెంటు దృష్టిలో ఉంచుకొని వీరనారి చాకలైలమ్మ పేరును పెద్దపల్లి జిల్లాగా మార్చాలని రజక కులబంధాల నుంచి వెళ్ళి సుల్తానాబాద్ మండల మరియు పట్టణ శాఖ తరఫున కోరుతాం. పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎప్పుడు కూడా తను తప్పించిపోయేది. పేద బడుగు వర్గ ప్రజలు ఒక రజక సంఘంలో కాకుండా మిగతా కులస్తుల గురించి కూడా ఆమె ఎన్నో పోరాటాలు చేసింది. ఈనాడు సమాజంలో ఈ యొక్క ఐలమ్మ గారి విగ్రహాన్ని ఇక్కడే కాదు హైదరాబాద్ ట్యాంక్ బండ మీద కూడా నిర్మించాలని మా రజక సంఘం పక్షాన మేము ఒకటి డిమాండ్ చేయడం జరుగుతుంది. చాకలి ఐలమ్మ 35వ వర్ధంతి వేడుకలు వేములవాడలో ఘనంగా నిర్వహించారు. రజక సంక్షేమ సహకార సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. వేములవాడ పట్టణంలో తెలంగాణ చౌక్ వద్ద చిట్యాల ఐలమ్మ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం దోపిడీ అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడిన వీరవనిత ఐలమ్మని రజక సంఘం నాయకులు కొనియాడారు. ఆమె వారసులుగా రజకులుగా ఉండటం గర్వకారణమని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఐలమ్మ జయంతి వర్ధంతి వేడుకలు అధికారికంగా నిర్వహించాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. పెత్తందారి దోపిడీకి వ్యతిరేకంగా ఐలమ్మ చేసిన పోరాటాన్ని పలువురు నాయకులు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘ నాయకులు సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. వారికి ఘనంగా నివాళులర్పించడం అయినది. ఈ సందర్భంగా రజకుల యొక్క ఆశయాలను వారి యొక్క చూపినటువంటి స్ఫూర్తితో ముందుకు వెళుతూ వారి యొక్క ఆశయాలను రజకులందరూ ఐక్యంగా కలిసి సాధించాలని వేములవాడ పట్టణంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి వర్ధంతి జరుపుకోవడం జరిగింది. సిపిఎం పార్టీ తరఫున వీరనారి ఐలమ్మ ఆనాడు రజకారులను ఎదిరించి తుపాకీ పట్టి పెద్దందారులతోని భూ సమస్యల మీద భూమి కోసం భుక్తి కోసము పోరాటం చేసిన వీరనారి ఐలమ్మ